వందనం సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా సాహసవంతులు. గ్రామాన్ని దాటి జిల్లాను దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి సప్త సముద్రాలు దాటి హిమాలయాలు దాటి ఈ దేశంలో వచ్చి మీ అదృష్టాన్ని పరిష్కరించుకొని తెలుగు జాతి కీర్తి పతాకను అమెరికా వెనివిదల్లో ఎగరేస్తున్నటువంటి భారతదేశానికి తెలుగు తల్లి ముద్దు బిడ్డలుగా తెలుగు జాతి రతసారధులుగా తెలుగు జాతి రాయబారులుగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కలిసేటటువంటి అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సాధించినటువంటి ప్రగతిని చూసి గర్వించేటటువంటి అనేక మంది భారతీయులు ప్రత్యేకించి తెలుగు ప్రజల్లో నేను ఒకడిని. పుట్టిన ఊరు మట్టి వాసనల్ని మన వంటల్ని వంటల గువాళింపుని మన మనసుల పలకరింపుని మన చదువు చెప్పినటువంటి మాస్టర్లని మన ఊళ్ళు మన పొలాలు మన చెరువుగట్లు మన వామిదొడ్లు తోటలు మైదానాలు ఇవన్నీ కూడా నెమరవేసుకోవటం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను చెప్తున్నాను. నేను ఇటీవల కాలంలో దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో పర్యటించాను. అక్కడ రాజవంశీకులకు సంబంధించినటువంటి వాళ్ళని గాని లా మినిస్టర్స్ గురించి గాని సుప్రీంకోర్టు జడ్జెస్ చీఫ్ జస్టిస్ గురించి కూడా నేను మీట్ అయ్యాను. ఆ సందర్భంగా వాళ్ళు నాకు ప్రత్యేకించి అభినందించి నన్ను గౌరవించి అభినందించినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి ఉన్నారు మా దేశంలో. అయినప్పటికీ కూడా ప్రత్యేకించి భారతదేశం నుంచి దక్షిణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి తెలుగు ప్రజలు మా దేశానికి ఎంతో సంపదను సృష్టిస్తున్నారు, ఎంతో క్రమశిక్షణతో జీవిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా దేశానికి మా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు, మీ యొక్క తెలుగు వారిని చూసి మేము గర్విస్తున్నామని చెప్పి ఆ దేశస్తులు వారు అంటుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఇదే విషయాన్ని నేను భారత ప్రధానమంత్రికి భారత రాష్ట్రపతికి కూడా తెలియజేశాను. తెలుగు భాష అనేకమైనటువంటి పరిణామాలకు అనేకమైనటువంటి ఆటుపోట్లకు తట్టుకుని అత్యంతమైనటువంటి నాగరిక భాషగా ఈరోజు నిలబడింది. మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కానీ తెలుగు ప్రజలు కానీ ఒక అహంకారపూరితమైనటువంటి లేదా మా భాషనే గౌరవించాలనేటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు కాదు. మనం మన భాషను ఎంత గౌరవించుకుంటామో పరాయి భాషలను కూడా అదే విధంగా గౌరవించుకుంటాం. ఆ యొక్క గొప్పతనం తెలుగు భాషలోనే ఉన్నటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తించాలా. అమ్మను ప్రేమించటం జీవులన్నిటికీ సహజ లక్షణం. మాతృభాషని మాతృమూర్తిని పూజించటం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. అమ్మ ప్రేమ అమ్మ భాషలోని తీయతనం అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేనటువంటి విషయం. మనం జీవనం సాగించాలంటే బ్రతుకు దొరకు కావాలంటే మన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశం వచ్చినప్పుడు అక్కడ సంస్కృతిని భాషని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వేరే భాషలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మీరు జీవన విధానానికి మీ ఉద్యోగరీత్యా అవసరమైనటువంటి మాత్రానికే మీ యొక్క భాషా సంస్కృతుల్ని మరి త్యాగం చేయాల్సి ఉంటుంది తప్ప మీ యొక్క ఆరుద్ర, రావిశాస్త్రి, శ్రీరంగం, శ్రీనివాసరావు ఇంకా ఎందరో మంది మహానుభావులు మనకు వెలకట్టలేనటువంటి సంపదను ప్రసాదించారు. ఈ సంపదను కాపాడుకుని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలుగు సంస్కృతిని, కళారంగాన్ని, సాహిత్య రంగాన్ని అన్నింటినీ మించి సగటు తెలుగువాడి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ ఆయన 100 సంవత్సరాల శత జయంతి ప్రారంభమైంది ఈ సంవత్సరంలోని. అదేవిధంగా 100 సంవత్సరాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మరి శత జయంతి వేడుకలు కూడా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. రామారావు గారి వాక్పటిమ ఘంటసాల గారి గాత్ర మహిమ వారి ఉచ్చారణ మరి ఆ మా తరం వారికి తెలుగు భాషను నేర్పి మేమందరం తెలుగు భాషలో సుసంపన్నంగా ఈరోజు స్పష్టంగా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాం. అటువంటి తెలుగు భాష మహామహిములందరికీ కూడా మరి సదా రుణిపడి ఉంటాము, తెలుగు జాతి రుణపడి ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఘంటసాల గారికి,
మరి కృతజ్ఞతాపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇంకొక సంతోషకరమైనటువంటి సమాచారం ఏంటంటే అమెరికాలో 2010 2017 సంవత్సరం మధ్యకాలంలో తెలుగు మాట్లాడేటటువంటి వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషల్లో పోలిస్తే ఈ విషయంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పురోగతిలో తెలుగు వారు భారతీయులు పోషిస్తున్నటువంటి కీలక పాత్ర ఇందుకు నిదర్శనం. మరి అంతేకాకుండా మీరు మీ జీవిత విధానాలను కొనసాగిస్తూ మీరు ఆర్థికంగా బలపడి అదే రకంగా మీరు మాతృభూమికి మీ యొక్క సొంత ప్రాంతానికి కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధికి కార్యక్రమాలకి పాల్గొనడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. నేను సైతం ప్రపంచాగ్నికి సమేతన ఒక్కటి ఆహుతి ఇచ్చారనేటటువంటి మహాకవి శ్రీశ్రీ యొక్క ఈ సందర్భంగా ఒక రెండు విషయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. గుర్తుపెట్టుకోండి గురజాడ అప్పారావు గారిని. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్ గట్టి బేలు తెల్లపెట్టవోయ్ సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. ఇది ఒక సార్వత్రిక సూత్రం మన కరదీపిక. ఎందుకు చెప్తున్నానంటే మీరు అమెరికా వచ్చిన తర్వాత లేదా భారతదేశంలో కానీ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండొచ్చు, ఎంతో ప్రగతి సాధించి ఉండొచ్చు. మీరు సంపాదించినటువంటి సంపాదనని ప్రశాంతంగా అనుభవించి ఆస్వాదించేటటువంటి పరిస్థితులు ఉండాలి. ఇవాళ సమాజంలో అసమానతలుండి అశాంతి ఉండి ఆ రకమైనటువంటి ఒక ఉద్వేగమైనటువంటి వాతావరణం ఉంటే మీరు మీ సంపదని గాని మీ యొక్క హోదాని గాని అనుభవించేటటువంటి పరిస్థితులు ఉండదనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అశాంతిని గాని అసమానతలు గాని తొలగించకుండా సమాజం పట్ల బాధ్యతతో లేకుండా గనక మనం ప్రవర్తిస్తే మనం ఎంత సంపాదించినా మన సంపాదన అనుభవించుకోలేము. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మన ఊర్లో కానీ మన ప్రాంతంలో కానీ ఒక రకమైనటువంటి అశాంతి కానీ అరాచక శక్తి కనుక ఉంటే మనం ప్రశాంతంగా బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజ బాధ్యత అనేటటువంటిది కూడా సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి ఇతర మనుషుల పట్ల కూడా మనం బాధ్యత వహించాలనేటటువంటి విషయాన్ని ఆ సూత్రాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరినీ గౌరవించి అన్ని వర్గాలని గౌరవించి అందరికీ సరైనటువంటి గౌరవం అదేవిధంగా మర్యాద హోదా గనక ఇవ్వకపోతే సమాజంలో అశాంతి ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మన దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మన బలం. యూనిటీ ద స్ట్రెంగ్త్. మీరు చరిత్ర కనుక చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడు చాలా పటిష్టమైనటువంటి రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే వారి ఐక్యత అటువంటిది. వారు భాష కోసం సంస్కృతి కోసం ఎవరినైనా ఎదురిస్తారు. అటువంటి ఐక్యత ఉండాల్సినటువంటి అటువంటి ఐక్యతని చూసి మనమంతా కూడా గర్వపడాలా. వారి దగ్గర నుంచి ఐక్యతగా ఎలా ఉండాలా మన తెలుగు జాతి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించి వారి దగ్గర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, వైవిధ్యం అనేటటువంటిది సమాజంలో ఉన్నప్పుడు నాకు సంబంధించి ఇవాళ మీరంతా ఎంతో హృదయపూర్వకంగా చాలా సంతోషంగా నన్ను గౌరవించడం కోసం నన్ను సత్కారం చేయడం కోసం వచ్చారు. మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ఈ సందర్భంగా మీకు నా గురించి రెండు మూడు విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ కొడుకుని,
కుటుంబంలో ఎవరు కూడా పెద్దగా చదువుకోలేదు నేను మా అక్క ఇక్కడ ఉన్నాం వాణి మేమే మొదటి ఆ ప్రాంతంలో మొదటి గ్రాడ్యుయేట్స్ ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి మరి వాళ్ళ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారత ప్రధాన న్యాయమూర్తికి చేరుకోవడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే దాదాపు ఎన్నో 130 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఎవరికో వచ్చేటటువంటి ఒక అవకాశం 62 సంవత్సరాల తర్వాత జస్టిస్ కోకా సుబ్బారావు గారి తర్వాత మళ్ళా తెలుగువాడిగా నాకు ఈ అవకాశం లభించింది వృత్తిలో ఒక గాడ్ ఫాదర్ గాని లేకపోతే మీ కుటుంబంలో ఒక న్యాయవాదో లేకపోతే జడ్జిగా లేకపోతే ఒక ఉన్నత స్థాయికి చేరుకోవటం అనేటటువంటి చాలా కష్టమైనటువంటి విషయం నేను కష్టపడినటువంటి మాట వాస్తవం పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు భగవంతుడి దయ మీలాంటి ప్రజల యొక్క ఆశీర్వాదాలన్నీ ఉండబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఏ మనిషికైనా అభివృద్ధి చెందటానికి ఒక పెద్ద ఆయుధం ఒక రాష్ట్రపతిని కలిసినా అదేవిధంగా ఒక చిన్న ఉద్యోగిని కలిసినా నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు ఆడంబరాలు నన్ను ప్రభావితం చేయవు ఇది నా ఊరు నా నేల నా నీళ్లు నా వాళ్ళు నేర్పినటువంటి సంస్కారం ప్రతి మనిషిలో ఆ సంస్కారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ సంస్కారమే నన్ను ఈ సన్మార్గంలో నడిపిస్తుందని నేను భావిస్తున్నాను ప్రజాక్షేమమే పరమావధిగా దేశంలో న్యాయం జరగాలని న్యాయం ఆకాంక్షించేటువంటి ప్రతి మనిషికి కూడా సత్వరం న్యాయం జరగాలనేటటువంటిది నా ప్రయత్నం ఇక్కడ ఒక 2 నిమిషాలు మీకు భారత న్యాయ వ్యవస్థ గురించి చెప్పాల్సి ఉంది ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో భారత దేశంలో న్యాయ వ్యవస్థ అత్యంతమైనటువంటి శక్తివంతమైనది భారతదేశ న్యాయ వ్యవస్థకి ఉన్నటువంటి శక్తి భారత ప్రధాని రాష్ట్రపతి నుంచి ప్రధాని నుంచి సామాన్య ఉద్యోగి వరకు చేసేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా జ్యుడిషియల్ రివ్యూ అంటారు న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు ఉంది స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉంది భారత మిగతా మీరు అమెరికా దేశంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ న్యాయమూర్తులు మరి డిబేట్ జరిగి వాళ్ల గురించి చర్చ జరిగి అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులని జడ్జీలుగా నియమించేటటువంటి పరిస్థితి ఉంది మన ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు ఏ న్యాయమూర్తి అయినా ఏ రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకసారి జడ్జి పదవి స్వీకరించి న్యాయ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత ప్రజల హక్కులను కాపాడతారని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేస్తూ న్యాయాన్ని నిలబెట్టే విధంగానే ప్రవర్తిస్తాడు అంత నిష్పక్షపాతంగా మరి నిబద్ధతతోటి భారతదేశ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఇటీవల కాలం వరకు కూడా భారత న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరగల కోర్టుల సంఖ్యలు పెరగల న్యాయమూర్తుల సంఖ్య పెరగల భారతదేశ జనాభా 130-140 కోట్లకు పెరిగింది మీ అందరికీ తెలుసు జనాభా పెరిగితే ఆర్థిక అసమానతలు పెరిగితే సమాజంలో అశాంతి వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఎంతమంది కోర్టుకు వెళ్తారనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు ప్రజల్లో చైతన్యం పెరిగింది ప్రజల్లో విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు మరి అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు కోర్టుకు వస్తే దానికి తగ్గ సంఖ్యలో న్యాయమూర్తుల్ని న్యాయస్థానాలని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉండాలి అంతేకాదు సుప్రీంకోర్టులో ఏ ఒక్క ఖాళీ కూడా లేకుండా మరి న్యాయమూర్తుల్ని భర్తీ చేయగలిగాం న్యాయ వ్యవస్థని పటిష్టపరిచే విధంగా నేను నా వంతు కృషి చేస్తున్నాను ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా మీ అందరి మధ్య నుంచి వెళ్లినటువంటి ఒక సామాన్య రైతు బిడ్డగా ఏ రకమైనటువంటి తలవంపులు లేకుండా
వాత న్యాయ వ్యవస్థ యొక్క కీర్తిని అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నా, హామీ ఇస్తున్నా. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకే ఒక్కటి, మీలో ఏ ఒక్కరూ ఈ రమణ కన్నా తక్కువ వాళ్ళు కాదు, ఈ రమణ కన్నా పెద్దవాళ్ళు. దాదాపు మనందరి కథ ఒకటే. ఇలాంటి కథలు మన ఊళ్ళలో వెనకబడతనంతో మగ్గుతున్నటువంటి వారికి ఒక స్ఫూర్తిదాయకం కావాలా, అప్పుడే మన జీవన యాత్ర సార్థకమవుతుంది అనేటటువంటిది నేను భావిస్తున్నా. మరి ఈరోజు మీ అందరు ఇక్కడికి వచ్చి తెలుగువాడిగా నన్ను గౌరవించి ఈ కార్యక్రమానికి నన్ను నా భార్యను ఆహ్వానించి సన్మానించి ఆప్యాయత వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంతేకాదు, ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ చెప్పినటువంటి నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను. తెలుగువారి దిశక్తికి తెలుగువారి క్రియాశక్తి నలుదిశలా రహించాలి. తెలుగువారి దిశక్తి తెలుగువారి క్రియాశక్తి నలుదిశలా రహించాలి. తెలుగుతనం జయించాలి, కోట్లాది తెలుగు జాతి హర్షించాలి. ఆనందం తెలుగునాట వర్షించాలి, ఆనందం తెలుగునాట వర్షించాలి. తెలుగువాడి తెలుగువాడి దీపించాలి, తెలుగునాట తెలుగు పాట వ్యాపించాలి. తమ గమ్యం తెలుగు వాళ్ళు చేరాలంటే ఈ వేళ నేను కోరేదంటే ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.